ఖండాలు కదులుతూ ఉంటాయంటారు, అది నిజమేనా? దీనికి సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. కొయ్యలు నీటిపై తేలుతూ ఉంటాయి, కారణం వాటి సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండటమే. ఖండాల విషయంలో కూడా అంతే. ఖండాలకు సంబంధించిన భూఫలకాలను టెక్టానిక్ ప్లేట్స్ అని అంటారు. వీటిపైనే పర్వతాలు సముద్రాలు కూడా ఇమిడి ఉంటాయి. ఈ భూఫలకాలు చాలా బరువైన గ్రానైట్ రాళ్లతో కూడి ఉన్నా సరే అవి భూగర్భంలో ఉండే శిలాద్రావంపై తేలుతూ ఉంటాయి. భూగర్భంలో ఉండే అత్యంత ఉష్ణోగ్రత వల్ల రాళ్ళు సైతం కరిగిపోయే ఈ శిలాద్రవం చక్కని బెల్లం పాకంలా ఉంటుంది. దీనిపైనే భూఫలకాలు నీటిపై తెప్పల్లా తేలుతూ ఉంటాయి. ఈ శిలాద్రవాన్నే మ్యాంట్లీ అంటారు. ఈ శిలాద్రవం సాంద్రత గణపు సెంటీమీటర్కి సుమారు 3.5 గ్రాములు ఉంటుంది. మనం గొప్పది అనుకునే గ్రానైట్ సాంద్రత గణపు సెంటీమీటర్కి ఎంత ఉంటుందో తెలుసా? 2.7 గ్రాములు. అందువల్ల తక్కువ సాంద్రత ఉన్న ఖండాలు గ్రానైట్లు శిలాద్రవంపై తేలుతూ ఉంటాయి. ఈ భూఫలకాలు శిలాద్రవంపై తేలుతూ ఉండడమే కాకుండా కదులుతూ కూడా ఉంటాయి. దీనికి కారణం ఆ భూ ఆవరణం 3000 కిలోమీటర్ల లోతు కలిగి ఉండడమే. ఆ ఆవరణం అడుగు భాగంలోని ఉష్ణోగ్రత అనేక వేల డిగ్రీలు ఉండడంతో అక్కడ నుంచి తక్కువ సాంద్రత గల ఉష్ణ ప్రవాహాలు నిదానంగా ఆవరణ పైభాగానికి చేరుకుంటాయి. అక్కడ ఆ ప్రవాహాలు ఉష్ణోగ్రత తగ్గి సాంద్రత హెచ్చడంతో మరలా అవి ఆవరణ కిందలోతుకు చేరుకుంటాయి. వీటిని సంవాహన ప్రవాహాలు అంటారు. వీటి వల్లే ఖండాలు కూడా నెమ్మదిగా అటు ఇటు కదులుతూ ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చాలు. అలాగే మీలాంటి ఇంటెలిజెన్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీ మైండ్లో ఏమైనా క్వశ్చన్స్ రన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాము.